ప్రియ శ్రోతలారా, సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం మొదటి పేతురు 2:18-25 వరకు. ప్రార్థన పూర్వకంగా వినండి. పనివారలారా, మంచివారు సాత్వికులు అయిన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గూర్చిన మనస్సాక్షి గలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమవుతుంది. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమవుతుంది. ఇందుకే మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలలో నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమూ కనపడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు, గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మళ్ళి ఉన్నారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఇక్కడ సేవకులకు ఒక గొప్ప సందేశమున్నది. పనివారలారా, మీ యజమానులకు లోబడండి, ఎదురు తిరగకండి. యజమాని పనిమనిషి ఇద్దరూ దేవుని బిడ్డలైతే అంతకంటే ఆశీర్వాదమేముంది? యజమాని ఒకవేళ క్రూరుడే అనుకోండి, అయినా వారికి లోబడవలసిందే తప్పదు. చెయ్యకూడనిది చెయ్యమని అతడు ఒత్తిడి చెయ్యనంత వరకు అతనికి పూర్ణ భయముతో లోబడవలసిందే. లోబడము ఎలాంటి వైఖరి? బలవంతాన కాదు, స్వచ్ఛందంగా లోబడాలి. ఈ విధంగా నీవు క్రైస్తవ సాక్ష్యాన్ని కాపాడుకున్న వ్యక్తివవుతావు. తమ మంచి వైఖరిని బట్టి దేవునికి స్తుతి, దేవునికి మహిమ. పనివారికి యజమానికి మధ్య సమాధానము సుహృద్భావము ఉండేటట్లు చూసుకోవాలి. నీ తప్పిదానికి నీవు దెబ్బలు తింటే అది నీ బాధ్యత. బానిస తప్పు చేస్తే ఆ రోజుల్లో యజమానులు వారిని పిడిగుద్దులతో శిక్షించేవారు. అందులో నీకు గర్వకారణమేముంది? నీ తప్పిదానికి ఫలితం నీవనుభవిస్తున్నావు. దానిలో నీ సహనం నీకు అవమానాస్పదమే గాని అతిశయాస్పదము కాదు. తప్పులు పొరపాట్లు చేసినప్పుడు దాని ఫలితం అనుభవించక తప్పదు. చేసుకున్న వారికి చేసుకున్నంత. అయితే నీ ఉపకారానికి అపకారం జరిగితే అది ప్రశంసాపాత్రమే. మేలు చేసినందుకు వచ్చిన శ్రమలను దేవుడు అభినందిస్తాడు. ప్రభువు స్పష్టంగా చెప్పాడు, పగతీర్చుట నా పని, అది మీ పని కాదు. మత్తయి సువార్త 5:11-12 ప్రభువు ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఇట్టి వైఖరి దేవునికి హితమైనది అంటున్నాడు పేతురు. మనకు మాదిరి అయిన యేసుప్రభువును గురించి పేతురు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శ్రమలను ధ్యానించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 2 విధాల బాధ అనుభవించాడు. ఆయన మానవుడైనందుకు శ్రమానుభవం తప్పనిసరి అయింది. ఆయన నీతి నిమిత్తము శ్రమబాధితుడయ్యాడు. అంతేకాదు, ఆయన లోకపాపమంతటి కోసం శ్రమలకు గురి కావలసి వచ్చింది. ఆయన శిలువ మరణం మనకు విమోచన. దానినెవ్వరూ అనుకరించలేరు. దానిని మనము అంగీకరిస్తున్నాము, విశ్వసిస్తున్నాము.
అయితే యేసు ఈ లోకములో జీవించిన విధానం మనకు గొప్ప మాదిరి. ఆయన అడుగుజాడల్లో మనమంతా నడవాలి. 30 సంవత్సరాలు ఆయన నజరేతులో జీవించాడు. ఆయనను ఎందరో అపహసించారు, అవమానించారు. 69వ కీర్తనలో యేసు పొందిన అవమానాలు పేర్కొనబడ్డాయి. నీ నిమిత్తము నేను నిందలనొందాను. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. నింద, సిగ్గు, అవమానం నాకు కలిగాయి అంటూ ప్రవచనాత్మకమైన యేసు శ్రమల భారం మనకు ఇక్కడ తేటగా కనిపించింది. నీతి కోసం ప్రభువు ఎంతగా హింసించబడ్డాడో సువార్తలలో మనం స్పష్టంగా చూడగలం. శ్రమలలో సహనానికి యేసుక్రీస్తే మనకు గొప్ప మాదిరి. ప్రభువు తనను తాను తండ్రి చేతులకు అప్పగించుకున్నాడు. లెక్క ముగించవలసినవాడు తండ్రే. రోమాపత్రిక 12:19 మర్చిపోకండి ప్రియులారా. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చడము నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడని రాయబడి ఉన్నది. మనము కూడా అదే ప్రకారం మన దేవునికి అంతా అప్పగించి నిశ్చింతగా ఉండడం మేలు. యేసు ప్రభువు శిలువ మరణం మనకు విమోచనాత్మకమైనది. యేసు శిలువ బలియాగాన్ని ఎవ్వరూ అనుకరించజాలరు, కాని ఆయన జీవిత విధానాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో విశ్వాసులు అనుకరించగలరు. యేసు మరణ పునరుత్థానముల వల్ల మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. యేసు పొందిన గాయముల చేత మనకు స్వస్థత. యెషయాగ్రంథం 53:5 పాపముల నుండి స్వస్థత మనకు కలిగినట్లు చెప్పబడింది. యేసు ప్రభువు మనకిచ్చే గొప్ప స్వస్థత పాపము నుండి. ఏ మానవ వైద్యుడూ ఇవ్వలేని పరమస్వస్థత అది. భౌతిక స్వస్థత ఆధ్యాత్మిక స్వస్థతకు సూచన మాత్రమే. ఆత్మస్వస్థత శాశ్వతమైనది. యేసుక్రీస్తు మన ఆత్మలకు కాపరి, అధ్యక్షుడు. మానవులందరూ గొర్రెలు. తప్పిపోయిన దొరికిన గొర్రెలకు అభినందనలు. మనం గొర్రెల వలె తోవ తప్పిన వారము. మనలను వెదకి రక్షించిన కాపరి యేసుక్రీస్తు. యెషయాగ్రంథం 53:6 ఇదే మాట అంటోంది. మనం గొర్రెలలాగా తలా ఒక తోవకు తొలగిపోయాము. మన మంచి కాపరి అయిన యేసుమీద మన అతిక్రమములన్నీ మోపబడినవి. శ్రోతలు, ఈ అధ్యాయం చివరలో యేసు శ్రమలను, ఆయన శిలువ మరణాన్ని ధ్యానం చేస్తున్నాడు పేతురు. ఆయన పొందిన శ్రమలలో ఆయన మనకు మాదిరి. ఆయన మరణం మనలను పాపముల నుండి రక్షించింది. యేసు మరణం మనకు విమోచనాత్మకమైనది. మనం మన ఆత్మల కాపరి తట్టు, మన ఆత్మలకు అధ్యక్షుడైన యేసుక్రీస్తు వైపునకు మరలి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇంట్లో పనిచేసేవారి పట్ల యజమానులైన మీరు ఎలాంటి వైఖరి చూపుతున్నారు? పనిమనుషులు తమ యజమానులకు పూర్తి భయమర్యాదలు చూపాలి. యజమానులు మంచివారు, సాత్వికులైతే మంచిదే. అయితే మీ యజమానులు వక్రబుద్ధులైతేనో? వారికి కూడా లోబడాల్సిందే. వారికి అణిగిమణిగి ఉండాలి. పౌలు ఎఫెసీ, కొలసీ పత్రికల్లో ఇదే మాట అన్నాడు. పనివారులారా, యథార్థ హృదయము గలవారై భయముతో, వణుకుతో క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. మనుష్యులను సంతోషపెట్టేవారు చేసేటట్లు కంటికి కనపడడానికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును సంపూర్ణముగా జరిగిస్తూ మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసుడైనా స్వతంత్రుడైనా మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేస్తాడో దాని ఫలము ప్రభువు వలన పొందుతాడు. దాసులారా, పనివారలారా, మనుష్యులను సంతోషపెట్టేవారైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుతూ శుద్ధాంతఃకరణ గలవారై
శరీరమును బట్టి మీకు యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదువు గనుక నీవేమి చేసినా అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యాలి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొలసీపత్రిక 3:22-24 వరకు. అన్యాయంగా బాధలు అనుభవించాల్సి వస్తే దేవుని పట్ల మన మనస్సాక్షిని బట్టి ఆ దుఃఖాన్ని ఓర్చుకోవాలి. అట్టి వైఖరిని దేవుడు మెచ్చుకుంటాడు, ప్రతిఫలమిస్తాడు. మంచి చేసినందుకు బాధపడాల్సి వస్తే దేవుని దృష్టిలో అది మెచ్చుకోదగినది. తన ప్రత్యేక ప్రజగా ఉండేటందుకు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మంచి చేసినందుకు బాధలు అనుభవించటం కూడా ఆ పిలుపులో భాగమే అని మనం గుర్తించాలి. ఆ విధంగా శ్రమానుభవం పొందినవారిలో క్రీస్తే గొప్ప ఆదర్శప్రాయమైన ఉదాహరణ. క్రీస్తు మంచి తప్ప మరేదీ చెయ్యలేదు, గాని మానవాతీతమైన రీతిగా ఆయన బాధపడ్డాడు. ఆయన జీవితం మనకు అవశ్యం అనుసరణీయం. యేసు అడుగుజాడల్లో మనం నడవాలని దేవుని కోరిక. యేసుక్రీస్తును నమ్మారా? అయితే ఆయనను అనుసరించాలి. యేసు ప్రభువు శ్రమలు ఎంతో తీవ్రమైనవి, అయినా న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మనకు యేసు మనస్సు ఉండాలి. పాపాలు మనవి, అందుకు విధించబడిన శిక్ష ఆయనది అయింది. మన స్థానంలో మనకు బదులుగా క్రీస్తు బాధపడి చనిపోయాడు. క్రీస్తు శ్రమలకు మరణానికి కారణమేమిటి? 2 కొరింథీ 5:15 జీవించేవారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి చెందాడు. మనుష్యులందరూ గొర్రెల్లాగే త్రోవ తప్పిపోతే మీ ఆత్మలకు కాపరిగా, పై విచారణకర్తగా, అధ్యక్షుడుగా ఉన్న యేసుక్రీస్తు నద్దకు వచ్చాము, రక్షణ పొందాము. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు కోసం హతసాక్షులైన వారెందరో ఉన్నారు. పేతురు పత్రికలో శ్రమబాధితులకు ఎంతో ఆదరణ లభిస్తుంది. నీరో చక్రవర్తి క్రైస్తవులను నిర్దాక్షిణ్యంగా చంపించాడు. ప్రియ విశ్వాసులారా, శ్రమలకు బెదిరిపోకండి, మహాశ్రమబాధితుడైన యేసుక్రీస్తును స్మరించుకోండి అంటూ భక్త పేతురు విశ్వాసులకు ప్రబోధం చేస్తున్నాడు. దేవుడెందుకు మనకు శ్రమలు రానిస్తాడు? ఈ శ్రమలకు అర్థమేమిటి? ఈ శ్రమలకు ఫలితం ఎలాంటిది అనే అంశాలపై పేతురు ప్రసంగిస్తున్నాడు. మనం ఈ లోకంలో పరదేశులం, యాత్రికులం. ఇది మనకు పరాయి లోకం. విశ్వాసులకు శ్రమలు మామూలే. విశ్వాసులు ఉన్నచోట ప్రతిఘటనలు, వ్యతిరేక వైఖరులు ఎక్కువగా ఉంటాయి. పేతురు తాను స్వయంగా ఎన్నో బాధలు అనుభవించినవాడు. అతణ్ణి చెరసాలలో వేశారు, కొట్టారు. తాను యేసు శిష్యుడై ఉండి ఆయన శ్రమలను చూచినవాడు. శ్రమలకు మన జీవితాలు ఎలా ప్రతిస్పందించాలో ప్రభువు దగ్గర నేర్చుకున్న శిష్యుడు పేతురు. అన్యజనులు మిమ్మల్ని దూషిస్తున్నారా? వారి దూషణలు నిరాధారమైనవని మీ ప్రవర్తన ద్వారా రుజువుపరచుకోండి. ఈ విధంగా దేవుణ్ణి మహిమపరచండి. శ్రమల ద్వారా మన విశ్వాసం బలపడుతుంది, మన ప్రవర్తన మెరుగుపడుతుంది. శ్రమలు తాత్కాలికం, కొంచెం కాలం ఉండే చులకని శ్రమలు. యేసుక్రీస్తుతో శ్రమపడినవారు మహిమలో, ఆయనతో నిత్యత్వంలో ఆనందిస్తారు. అక్కడ పరలోకంలో శ్రమలుండవు, బాధ ఉండదు. పరలోక దర్శనం మనలో మహిమ భారాన్ని అధికతరం చేస్తుంది. శ్రమల మేఘాలు ముంచుకొచ్చిన ఆ రోజుల్లో పేతురు పత్రికలు విశ్వాసులకు ఎంతో ఆదరణ కలిగించాయి. 1 పేతురు 1 సందేశ సారాంశము ఇదే. ఈ శ్రమలు త్వరలో గతిస్తాయి అనే మాట ఎండమావి కాదు, ఇది సజీవ నిరీక్షణ. మరణమును జయించిన యేసునందు కేంద్రీకరించబడిన శుభప్రద నిరీక్షణ.
రోమా ప్రభుత్వంలో మొదట్లో క్రైస్తవానికి శాంతిగానే రోజులు గడిచాయి గాని రాను రాను రోమా ప్రభుత్వం క్రైస్తవానికి పూర్తిగా వ్యతిరేకమైపోయింది. క్రైస్తవులు మరో రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం వీరిని అనుమానించింది. ప్రమాదాలను ఎదుర్కోవలసిన క్రైస్తవులకు, శ్రమలను బట్టి చెదరిపోయిన విశ్వాసులకు పేతురు ఈ లేఖ రాశాడు. అయితే పేతురు పత్రికల్లోని సందేశం ఈ రోజున మనకందరికీ వర్తిస్తుంది. మనకందరికీ ఏదో రూపంలో శ్రమలు తటస్థిస్తాయి, ఎందుకు అనే ప్రశ్నకు జవాబు రాదు. దేవుడు కూడా మౌనం వహించినట్లు అనిపిస్తుంది. దేవుని మౌన భాషకు పేతురు అర్థం చెబుతున్నాడు. పేతురు మాటలు అధికారపూర్వకమైనవి. పేతురు పత్రికలోని సందేశ సత్యాలను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలి. పేతురు చాలా సులభగ్రాహ్యమైన భాషాశైలిలో రాశాడు. అతడు వృత్తిరీత్యా బెస్తవాడు, గ్రామీణ జీవితానికి అలవాటు పడినవాడు. సిద్ధాంతాన్ని, హెచ్చరికలను కలగలుపు చేసి మాట్లాడతాడు. 1 పేతురు 2:18-25 వరకు గొప్ప సందేశమున్నది. మన కోసం ప్రభు అనుభవించిన శ్రమలలోని అంతరార్థాన్ని పేతురు మనకు విశదీకరిస్తున్నాడు. ఇహలోక ప్రభుత్వాలను గురించి, దాసులు యజమానులను గురించి, వారి మధ్య ఉండవలసిన ఆరోగ్యవంతమైన సంబంధాలను గురించి పేతురు చేసిన ప్రసంగ పాఠమే ఈ సందేశం. సిద్ధాంతం అంటే మనం నమ్మేది, ఆచరణ అంటే దాన్ని అమలుపరిచే విధానం. పేతురు ఈ రెండిటినీ జతచేసి చెప్పాడు. పేతురు రచయితగా కాక బోధకుడుగా ఈ పత్రికలో మనకు కనిపిస్తాడు. ఈ పత్రిక అంతా పేతురు చేసిన సుదీర్ఘమైన ప్రసంగమని చెప్పవచ్చు. ఈ పత్రికలో మొత్తం 34 ఆజ్ఞలున్నాయి. పేతురు ప్రయోగించిన ఉపమానాలు మూలరాయి, గొర్రెపిల్ల, కాపరి, ఇవి ప్రాచీన ప్రవక్తల మాటల్లాగే ధ్వనిస్తాయి. అంతేకాదు, యేసుప్రభువు ప్రబోధాలు పేతురును పూర్తిగా నింపివేశాయి. అందుకే ఇంత గొప్ప పత్రిక రాయగలిగాడు. పాత నిబంధన లేఖనాలను తన సందేశములో అందరికంటే ఎక్కువగా వాడాడు పేతురు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.